స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకొని 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. వచ్చిన తర్వాత అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి భయభ్రాంతులు చేసి ప్రలోభాలు పెట్టి స్టేట్మెంట్ ఇవ్వనీయకుండా చేశారు. ఆ మాటే చెప్పారు వాళ్ళు. దీనికి మీకు సిగ్గుందా? ఇదైన వారం రోజుల్లో అతనికి ప్రమోషన్ సస్పెండ్ చేసిన వాడిని సస్పెన్షన్ ఎత్తేసి ప్రమోషన్ ఇచ్చారు. తిరిగి ఆ శంకరయ్య సిబిఐ ఆఫీసర్లను బలవంతం చేశారని ఫిర్యాదు చేశాడు. అదే కదా జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కదా మీరు ఎలాంటి వ్యక్తులను. ఇక్కడ అదే జరిగింది. ఎవడి మల్లికార్జునరావు ఈ ఇది కోర్టులో కూడా వెళ్ళింది. కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఈ మల్లికార్జునరావు సిబిసిఐడి ఆఫీస్కి వచ్చాడు కంప్లైంట్ చేయడానికి. గొప్పోడు కదా. సిబిసిఐడి ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టుకోన్నారు మీరు. బా ఎంత గొప్ప నాయకులండి. ఆయన మీద కేసు పెట్టచ్చు కదా శంకరయ్య పైన. ఇక్కడ మీ దగ్గరికి వచ్చి నా స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది ఫోర్జరీ అని ఆయన చెప్పాడు. మీకు కంప్లైంట్ ఇచ్చాడు ఎప్పుడో నెలకు ముందు. ఇది ఆ స్టేట్మెంట్. ఎవరి మీద ఇచ్చాడు? దీని మీద దిస్ ఈజ్ టు సర్టిఫై దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ ది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ చింతకాయల విజయ అండ్ చింతకాయల రాజేష్ ఇన్ ది సర్వే నెంబర్ 277/2 అండ్ 277/3 ఫర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏకర్ 0.26 సెంట్స్ ఇన్ ది శివపురం స్ట్రీట్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ నర్సీపట్నం మున్సిపాలిటీ. ఎవరి పేర్లు ఇది రెండు? విజయ్ అండ్ ఆల్సో రాజేష్. ఎవరి మీద కేసు పెట్టారండి? ఏమని మీరు అంటే అడిగేవాడు లేడని పోలీసులు ఇష్టానుసారంగా తయారై ఏవన్న మీరు పెట్టింది అయ్యన్న పాత్రుడి పైన. కెన్ యూ ఆన్సర్ దిస్? ఏ విధంగా ఏవన్న కింద వస్తాడు? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తాను నేను. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. 70 సంవత్సరాల వయస్సు, 40 ఏళ్ళ రాజకీయ జీవితం, ఎతికారు, సోదాలు చేశారు, మీరేమి పట్టుకోలేకపోయారు? కడాన ఈ ఫోర్జరీ చేశారని దానికి A1 కింద అయ్యన్న పాత్రను పెడతారా? ఏమనుకుంటున్నారు? ఎంతండి అది? 2 సెంట్లు. మీరు చేసిన అరాచకాలు ఎన్నండి? 41,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్షాత్తు సిబిసిఐడి సాక్షాధారంతో చార్జ్షీట్లు సిబిఐ వేశారు, ఈడీ వేశారు, చార్జ్షీట్లు వేశారు. యు ఆన్సర్ దిస్. అలాంటిది 2 సెంట్లకు అది కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆ మల్లికార్జునరావును పట్టుకొచ్చి శంకరయ్య మారిగా వాడిని యూటర్న్ దిప్పించి ప్రత్యర్థులపైన రాజకీయ కక్ష తీర్చుకుంటారా మీరు? నోరు ముయించాలనుకుంటున్నారా మీరు? మీ వల్ల కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. శారీ